beti kentaga nuvele kun listen girl ye mautano ni sehane kavalantunnanu kaadante nami tottuga emaina chestanamme ettuga okka sari chusine valachana nanu veedipodu ye maguvaina premistane ento gaadanga na premalo kulo muniga kaanu paiki telave sulabhanga pranalaina istave ప్రేమిస్తారే ఎంతో గాఢంగా ప్రేమిస్తావు ప్రేమిస్తావు పనా పాట షో అవడం వెళ్ళడం ఒకళ్ళనా ఇద్దరునా ఎంత మందిని నీకే తెలిసి ఉండదు లిస్ట్ ఎంత హలో కనోషం ఆగు హలో సినిమా వచ్చి వెళ్ళిపోయింది మనం అందరిలా కాదు ఒక్కళ్ళే చూస్తాము ఒక్కళ్ళే ప్రేమిస్తాం రాముళ్లాగా కాదురా అబద్ధాలు చెప్పడానికి సిగ్గు కాలేదు నీకు అక్కడ ఎవరు లేడు ఎవరికి వినిపించాలో వాళ్ళకి వినిపిస్తుందిలే పోనీ నువ్వు చేసిన సాంగ్ లో హీరో ఎంత మంది లవ్ చేసాడు సినిమాలో ముగ్గురిని అనుకుంటా నువ్వు అట్లీస్ట్ 30
ఆ సినిమాలోనే నువ్వు చూసినట్టయితే హీరో సిన్సియర్ గా ప్రేమిస్తున్నారు, హీరోయిన్లే మారిపో అంటే అమ్మాయిలు మారిపోతారు, అబ్బాయి మారాడు అలాగే ఉంటాడు. అబ్బాయిలు ఒకరైతే ముద్దు ఇద్దరైతే వద్దంట, మీరు ఒకరైతే వద్దు ఇద్దరైతే ముద్దు ముగ్గురైతే మహాముద్దు. చే అలా అసలు అనే టైపే కాదు, చూడు అంతమంది అమాయకులు వాళ్ళందరూ. అవును నైట్ టైం కూడా అందరికి వెలిగినిస్తా ఉంటాను. అసలు నైట్ టైం నువ్వు కనిపిస్తారా? ఏదో రైటర్ రాశాడని చెప్పా గానీ నేను చెప్తే నువ్వు ఫ్లో లో వెళ్ళిపోవడమేనా? ఎందుకు కనపడి బాగుంటాగా? అరే అసిస్టెంట్, మన దగ్గర ఉన్న అద్దం వీడికి ఇచ్చే. ఏ నువ్వు చూసుకోవేంటి, నువ్వు చూసుకోవేంటి. నేను చూసుకోవాల్సిన అవసరం లేదు. తెలుసులే, ఎంత చూసుకున్నా అంతే ఉన్నప్పుడు. మీ డాడీ చెప్పాడు నా ఫేస్ మెజర్మెంట్స్ ఎలా ఉంటే ఈ కన్ను ఈ ముక్కు అంటే అదొక నర్గిస్ లా ఉంటానంట. నేను మా డాడీ అప్పుడు స్పెట్స్ పెట్టుకొని ఉంటారు, ఈరోజు టాపిక్ వచ్చేసి అమ్మా జిడ్డు మోహాలు. మన అందరం ఫ్రెష్ గా సంతూర్తో స్నానం చేసి వచ్చాం కదా, ఈ రోజు స్నానం చేయండి మోహాలు. మీరు స్నానం చేస్తే మామూలు, మేము స్నానం చేయకుండా కూడా బాగుంటాం, ఇప్పుడు జిడ్డు మోహాల గురించి మాట్లాడుకోవాలి అంటే మీ గురించి. ఓకే, మనం మాట్లాడాల్సింది ఎవరి గురించి అంటే వాళ్ళ గురించి మాట్లాడాలి కాబట్టి ఫస్ట్ ఎవరితో స్టార్ట్ చేద్దాం? సి ఇన్ జనరల్ జిడ్డు అంటే ఎక్కడి నుంచి వచ్చింది? ఏమో మీ తల నుంచి. ఇదిగో ఇక్కడ నుంచి వస్తుంది. సో అబ్బాయిలు అలా ఉంటావా? నువ్వు ఎంత జిడ్డు మొహం అంటే అసలు రౌండ్ ఏంటో స్టార్ట్ చేయకుండా మొత్తం నువ్వు హ్యాపీగా స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ రౌండ్ పేరు చెప్పాలి కదా. ఇదంతా తర్వాత చెప్పొచ్చులే. ఏదో జిడ్డు మొహం వేషాలు వేసావు అనుకో. ఆల్రెడీ 8 అవ్వగానే వాళ్ళు నా కోసం ఛానల్ పెట్టారు కదా. మార్చేయకుండా ఫస్ట్ రౌండ్ చెప్పు ఫస్ట్ ఇప్పుడు. ఓకే, ఈ రోజు మే ఇద్దరం కొట్టుకున్న టాపిక్ వచ్చేసి జిడ్డు మొహాలు. సో లెట్స్ స్టార్ట్ ఆ ఫస్ట్ రౌండ్ జగదాం. ఓకే చలమా, గో అహెడ్. వీళ్ళు రాత్రిలో ఐశ్వర్యా రాయ్ కత్రీనా కైఫ్ వచ్చి ప్రపోజ్ చేశారు అనుకుంటారు అక్క, ఈ జిడ్డు మొహాలకి వాళ్ళ అవసరం అక్క, మనం సరిపోవట్లేవా? నా పేరు నిలేష్. అరే స్కూల్ కి వెళ్ళురా, ఎందుకు వచ్చా ఇక్కడికి? తప్పమ్మా, మనం స్కూల్ వెళ్ళి స్కూల్ అయిపోయిన తర్వాత పోయపోరా. మనం స్కూల్ వెళ్ళి నువ్వు వాడితో స్కూల్కి వెళ్తావు ఏంటి గొప్ప చేసి? నాకు ఇంకా 10 ఇయర్స్. నువ్వు స్కూల్ ఆయా జాబ్ అప్లై చేసిన ఏజ్ బార్ అయిపోయింది అంటారు నువ్వు. ఆగు, వీళ్ళు ఎట్లుంటారు తెలుసారా? ఎవరిదైనా బర్త్డే పార్టీ న్యూ ఇయర్ పార్టీ అయితే కేక్ తెచ్చుకుంటారు కదా, వీళ్ళు కొయ్యుడు తక్కువ కానీ ఆ జిడ్డి ముఖాలకు రుసుకొని దాంతోనే ఫోటోలు స్టేటస్లు దిగి పెడతారు అన్న. వీళ్ళు ఆ జిడ్డి ముఖాలు వేస్ట్ అన్న వీళ్ళు మొత్తం. అది అది నీ ఫ్యూచర్ నాకు తెలుస్తుంది రా, నువ్వు బ్రహ్మచారిలా ఉండిపోతావు. అంటే ఊరంతా ఊరుకుక్కలా తిరిగి క్రికెట్ గ్రౌండ్ లో క్రికెట్ ఆడి కాలేజ్ కి స్నానం చేయకుండా పోతారు అక్క వీళ్ళు జిడ్డు ముఖాలంటే. వీడైతే బ్యాడ్మింటన్ ఆడి మొత్తం సెట్ స్నానమే చేయడు గజ్జి. అవును ఎందుకు, ఎందుకంటే మాకు చదువు అంటే అంత పిచ్చి. క్రికెట్ ఆడినా సరే మనం చదువుకోవాలి ఫస్ట్ అని చెప్పానండి, అలాగే స్నానం కూడా చేయకుండా ఫస్ట్ చదువు ఇంపార్టెంట్ మాట. మీరు సైన్స్ పుస్తకాల కింద స్వాతి పుస్తకాలు పెట్టుకొని చదువుకుంటారు. ఓకే, స్వాతి అనేది కొత్త సబ్జెక్ట్ ఏంటి? నాకు తెలియదు. అబ్బా మరి అంత విష్ణు. హాయ్ విష్ణు. వాట్స్ యువర్ నేమ్? విష్ణు. అయితే ఫస్ట్ హాయ్ నాకు చెప్పాలా? ఏంటి అడిగి పెట్టించుకోవడం. వేర్ ఆర్ యు ఫ్రమ్? మదీనాగూడా. వాడు చెప్పాడా మదీనాగూడాలో ఇక్కడ అన్న? ఇదే ఇక్కడ నాకు అప్పని ఇట్లా వస్తుంటే కూడా. ఏ విష్ణు హాయ్ చెప్పట్లేంటి నాకు?
చచ్చిపోతున్నా అన్న, అసలు ఏంది ఎంత భరించాలేది? ఏమని చెప్పాలి దేనికి? డైలీ హాయ్ చెప్పమని ఎందుకు అడుగుతున్నావు అసలు? నాకు ఎందుకు ఇంత? ఏ మా మగాళ్ళకి స్వతంత్రం లేదా? బ్రతికే స్వతంత్రం లేడీస్కి నా ఫ్రీడమ్ అంతా మాకు లేదా? ఏ అందంగా పుట్టేవాడు తప్ప, అందంగా పుడితే వదలవా? ఇంకా హాయ్ చెప్పాలి, ఫోన్ నెంబర్ ఇవ్వాలి, వీడియో కాల్ మాట్లాడాలి, ఏం పర్లేదురా? ఇట్స్ ఓకే, మీ ఇద్దరు షో చేసుకోండి, నేను పక్కెళ్ళి ఒక బ్రేక్ తీసుకో. నువ్వు పక్కెళ్ళి మళ్ళీ అడిగే మెసేజ్ చేస్తావు హాయ్ చెప్పమంటే ఎందుకు చెప్పలేదని? సరే మీరిద్దరు ఇంటికి వెళ్ళక మాట్లాడుకోండి అండి, మాకు సంబంధం లేదు కానీ. పెళ్ళిళ్ళప్పుడు మేకప్ వేసుకొని అందంగా అప్సరాసలాగా ఉంటారన్న, పెళ్ళైన తర్వాత సందులో సుందరిలాగా. అర్థమైంది, అలాగే ఇగో నువ్వు పెళ్ళిళ్ళప్పుడు అన్నావు, కొంతమంది పడుకునేటప్పుడు కూడా మేకప్ వేసుకొని పడుకుంటారు. ఎందుకంటే అది ఫేస్ లాక్ పెడతారు ఐఫోన్ మేకప్ వేసుకొని, అలాగ అవ్వట్లేదు మాట. మళ్ళీ మేకప్ వేసి చేస్తే గానీ అవ్వదు అది. మనం వీడియో చూసే సేమ్ హస్బెండ్ పడుకొని ఉంటాడు, వైఫ్ పక్కన నైట్ టైం మూడింటి మేకప్ వేసుకుంటా ఉంటది. లేజీ ఇదే, మూడింటి మేకప్ వేసుకుంటే ఫోన్ మేకప్ ఉన్నప్పుడు లాక్ చేస్తాం, ఇప్పుడు మేకప్ లేకుండా అవ్వట్లేదు, అందుకే మేకప్ వేసుకుంటాడు. అక్క వీళ్ళని ఒక్కసారి లవ్ చేసాం అనుకో వదిలిపెట్టారక్క, మనకి బోర్ కొట్టి వేరే వాళ్ళని తగిలించుకుందామంటే ఈ జిడ్డు మొహాలు వదలరక్క, నాది సిన్సర్ లవ్ అని వెంట పడతారక్క ఈ జిడ్డు మొహాలు. ఏమన్నా కొంచెం 1% అన్నా ఉందా? ఇలాగా తయారు చేసేది నువ్వు మీ చెల్లెల్ని? అట్లీస్ట్ నేను వాళ్ళని బాగు చేద్దాం ట్రై చేస్తున్నా. నువ్వు చెప్తుంటే తప్పమ్మా అలా చెప్పకూడదు అనుకుంటా, అప్పమ్మ నిజాలు చెప్పేస్తారు. మనకి బోర్ అనేది కొట్టదమ్మా, మనం లైఫ్ లాంగ్ ప్రేమిస్తాం. తెలి చెప్పేసింది అమ్మాయి నిజాలు, ఇప్పుడు ఇట్రా లైఫ్ లాంగ్ ప్రేమిస్తారు. ఒకళ్ళు కాదు అందరిని ప్రేమిస్తారు, మేము అలా కాదు, ఒకళ్ళని ప్రేమిస్తాం, ఇక్కడ పెట్టుకొని చూసుకుంటాం. మీరు ఇలా తంతే లోపలికి వెళ్ళిపోతాం మేము, ఇలా తంతే లోపలికి వెళ్ళిపోతాం మేము. సరే వదిలే, ఇవన్నీ ఎందుకులే గానీ నెక్స్ట్. వీళ్ళన్నా జిడ్డు మొక్కలు, ఎందుకంటే బయట స్కాఫ్ కట్టుకొని తిరుగుతారన్నా, పైగా డస్ట్ ఎలర్జీ అని ఏదో సాకులు చెప్తారన్న, ఇది ముమ్మాటికి వాస్తవం కాదన్న, ఏమంటావు సిద్ధనన్న? 100% కరెక్ట్ ఇది. బేసికల్లీ జిడ్డు మొహాలు కనపడకూడదు అని స్కార్ఫ్ పెట్టుకుంటారు. ఎందుకు కట్టుకున్నారంటే డస్ట్ ఎలర్జీ నాకు పడదు అది ఇది అని చెప్తా ఉంటారు, అది వాడి ఇంటెన్షన్. ఓరక్క జిడ్డు ముఖాలు, అసలు ఒక సెల్ఫీ తీసుకొని చూసుకుంటే అర్థమైతుంది మనమేమో గుళ్ళో దేవతలా ఉంటాము, వాళ్ళేమో గుడి ముంగట బిచ్చప్ప ఎత్తుకునేలాగా జిడ్డు ముఖాలు వేసుకొని ఉంటారు అక్క. నువ్వు మేకప్ వేసుకున్నావు, నేను మేకప్ వేసుకున్నాను, మా ఇద్దరు ఎవరు బాగున్నారు? నువ్వు దేవత, నేను బిచ్చగలను అంట, అంతేనా? అంటే బిచ్చగలను నీకు అంత చులకనా? ఓకే నీకు ఉంటది. జై యూట్యూబ్, జై యూట్యూబ్. ఓకే యా నెక్స్ట్. అర్జెంట్ గా టిష్యూ పేపర్. దేనికి దేనికి? మా తమ్ముడిని ముట్టుకుంటే బాగుంది చెప్తున్నా. వాడి జిడ్డు తీస్తున్నా. జిడ్డు ఉందనా? ఓకే రా రైట్ రా, నేను తీస్తా. అబ్బా వైట్ పేపర్ ఇంకా వైట్ గా అయింది, ఎక్కడ ఉంటుందా ఇది? వద్దు, నేను నమ్మను ఇదంతా, వెళ్ళిపో వాడి బాధ. ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని అడంకులున్నా, మనం వాళ్ళకి రీఛార్జ్ చేపిస్తాం, చార్జీలో పైసలు ఇస్తామన్నా, అయినా మనకన్నా అందమైన అబ్బాయి ఉందనుకో వాళ్ళు ఎంబడి పోతారన్నా. వీళ్ళు వీళ్ళు జిడ్డు ముఖాలు. అవును ఇది కరెక్టే. మనలాంటి అందమైన అమ్మాయిలు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తే నా బండి ఎక్కు నా బండి కానీ కుక్కలా కడుకుంటారు అక్క, వీళ్ళే 1 నంబర్ జిడ్డు ముఖాలు అంటే. ఎవడన్నా నీ మొహం చూసి నా బండి ఎక్కంటాడు, చెప్పు ఒక మాట ఫస్ట్. యో మిస్టేక్, నన్ను చూసి ఈ ఫ్లైట్ ఎక్కువ అంటారు. ఏంటి నువ్వు రోడ్ పెడుతుంటే ఫ్లైట్ వేసుకొని వస్తుంటాడు ఫ్లైట్ ఎక్కని? ఊరుకోమ్మా చెప్పడం కానీ ఒక అర్థం పడుతూ ఉండాలి. నేను హట్ అయ్యా ఈ మాటకి, నా ఫ్లైట్ లో అడుగుతారండి, నా ఫ్లైట్ ఎక్కువ ఇప్పుడు రోడ్ మీద నడుస్తుంటే. లెట్స్ స్టార్ట్ ఎ బ్యూటిఫుల్ సెకండ్ రౌండ్. స్టార్ట్ చేసే ముందు మన థామన్ జరిసిన పిల్లలు కదా, పిలవాలా? పిలవాలా అబ్బానా? సరే వాడు వచ్చిన తర్వాత నిజాలు చెప్తాలే, ఇప్పుడు ఎందుకు? ప్లీజ్ వెల్కమ్ టామ్ అండ్ జెర్రీ.
దగ్గరా తమ్ముడు పైన. ఇంత పర్ఫార్మెన్స్ వద్దగా నువ్వెవరు అసలు? గజని. నువ్వెవరు? నేను హాసిని. నువ్వు హాసిని కాదు పెద్ద బేసిని. బేసిని ఇక్కడ విష్ణుప్రియ అని రాసుకున్నావా? అది నీకు ఎట్లా కనిపిస్తుంది? నేను నా కళ్ళతో చూడు, నా మనసుతో చూస్తాను, అందుకే నాకు కనిపించింది. అక్క ఇక చూడక్క, 100, 108 అంట. ఇవన్నీ నాకు తెలుసు, పోలీస్ నెంబర్, అది అంబులెన్స్ కాదు. 100 నా బీపీ, నా పల్సర్, నా అల్సర్, ఇవన్నీ రాసుకున్నా గుర్తుండాలని. సరే ఇవన్నీ రాసుకున్నావు, మరి 90 ఏంది? నైట్ పూట అవుతారు కదా 90 అది. మీరు మొదలు చెప్పేయండి ఇలాగా నాకు. నువ్వు ఇప్పుడు మాంత్రికుడిలా చేస్తున్నావు, గజరీలా చేయండి. అమ్మ నీకు దండి పెడతాను, వెళ్ళమ్మా. యూఆర్ యాంకర్ ప్రదీప్. నేను కాదండి. ఆ స్టెప్ ఏదో చేస్తే తప్పదుగా నేను చేస్తాను. మ్యూజిక్ పెట్టండి. ఆయన చేస్తే అందంగా ఉంటుంది, చేస్తే చలిజ్వరం వచ్చినట్టుంది తెలుసా? నాతో అబద్దలాడు. ఏం అబద్దలాడా? బ్రిటిష్ వాళ్ళు కోహినూర్ డైమండ్ తీసుకెళ్లిపోయారన్నా? అవును తీసుకెళ్లిపోయారు. మరి ఇక్కడ ఉందేంటి? ఇవిడు కోహినూర్ డైమండే గా? కాదు. ఇవిడు కోహినూర్. ఇవిడు కోహినూర్. ఏయ్ మన పిల్లలేరే. మీకు పిల్లలు ఉన్నారా సార్? యు మీన్ మై వైఫ్, నా కొడుకు. దా ఓయ్ హా అడిప్పా. సార్ మీ కొడుగా? ఒకే కలర్ ఒకసారి చూడండి, ఇలాగండి అన్న. అలా అనకూడదు, మీరిద్దరు భార్య భర్తలు కొడుకున్నాడని నాకు ఎప్పుడు చెప్పలేదు. అసలు నాకు తెలియకుండా పెళ్లి ఎప్పుడైంది? పని మనిషి నువ్వు అవతలకు పో. మన కొడుకుని లాలించుతావా లాలించవా? అర్థమై అర్థమైంది. సార్ నేనేంటి సార్ ఇందులోని? నీకెందుకు ఇప్పుడు ఊపు పెట్టాలి అంతే కదా? ఇట్లా నాన్న పడుకో. హాయ్ అమ్మా. ఇది ఎలా ఉంది రైల్వే స్టేషన్ లో? పర్దేశీ పర్దేశీ జనా సహి. మరీ టూ మచ్, మరి చేయకుండా నేను చేస్తున్నా, ఎందుకు అట్లా? మీరిద్దరు మొగుడు పిల్లలు. కంగ్రాచులేషన్స్, మీ భర్త బాగున్నాడు తెలుసా? మై ఫస్ట్ క్రాష్. ఆఫ్టర్ 600 ఇయర్స్ బ్యాక్. ఎలా సార్? ఆవిడ పేరేంటో తెలుసా? ఏంటి? మిత్ర. ఫస్ట్ మీరు లేకండి ఒకసారి. యాక్చువల్ గా నేను తెల్లగా ఉందిను, ఆవిడ ఈ కరెంట్ షాక్ ఇచ్చి ఇచ్చి నల్లగేలా అయిపోయింది. మీరు ఫిక్స్ అయిపోయింది, నేను ఫిక్స్ అయ్యాను. ఆవిడ పేరు మిత్ర. ఆవిడ బిందు తీసుకుంటూ వచ్చేది నీళ్ళ కోసం. మిత్ర బిందా. అప్పుడు ఆ సమయంలో నేను ఖాళీగా ఉండేవాడిని. అందరూ నన్ను భైరవా అనేవారు. ఖాళీ భైరవా. మిత్ర విందా, నీకు మాట ఇస్తున్నా, మళ్ళీ 600 సంవత్సరాల తర్వాత నేను పుడతా, నువ్వు పుడతా, అప్పుడు మేడి పేరు ఈ చంద్ర అవుతా. ప్యాంటు పైకి లాక్కు, అది ఎందుకు అక్కడ రాసుకున్నావు? మర్చిపోతా. దేర్ ఇస్ నో బెల్ట్, అందుకే మర్చిపోతానని ఇక్కడ రాసుకున్నా. అమ్మయ్యా వీళ్ళు వచ్చేసారు. ఓకే నా వెళ్ళే తారా సెకండ్ రౌండ్. వై దిస్ కొలవరి కొలవరి కొలవరి. ఓకే సో ఈ రౌండ్ ఆటానికి ఓకే సో ఈ రౌండ్ మీకు తెలుసు కదా, మీరిద్దరు వెళ్ళి అందులోంచి ఒక చిట్టి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత అందులో ఏదైతే రాసిందో అది ఇక్కడ బొమ్మగా గీస్తే అది దాన్ని మేము గెస్ట్ చేయాలన్నమాట. ఓకేనా? యా తీసుకోండి.
ఓకే యువర్ టైమ్ స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. అంత పెద్ద సూర్యుడు చుట్టూ ఎరుపు పొద్దు తిరుగుడు పువ్వు సన్ ఫ్లవర్ సూర్యకిరణాలకు పువ్వులు సూర్యుడు చుట్టూ తిరుగుతున్న బంతి పువ్వు ఏదన్నా ఫ్లవర్ తిరిగిద్దా ఇన్ జనరల్ ఏంట్రండి ఎక్స్ప్రెషన్ సన్ ఫ్లవర్ సూర్యుడు చుట్టూ కాదా పువ్వు పేరు చెప్పాలి అంతే కదా పొద్దు తిరుగుడు పువ్వు అంతేనా సూర్యుడు చుట్టూ తిరుగుతున్న పొద్దు తిరుగుడు పువ్వు ఏం చేస్తున్నారు నోకరాజు నువ్వు ఎందుకు చెప్పావు నువ్వు మగాళ్ళందరినీ మోసం చేస్తున్నావు ఇప్పుడు ఏదో క్యారెక్టర్ లోకి వెళ్ళి కదిలి కాబట్టి మర్చిపోయిన అది ఇదన్నావు అంటే కనుక గుండు పగిలిపోద్ది అందుకే పొద్దు తిరుగుడు పువ్వు అని తప్పు చెప్పు తప్పు చెప్పావా మా తెలి డైరెక్టర్ గారు నేనైతే మ్యారీ గోల్డ్ 3 ఎందుకు తెలుస్తారా చెప్పింది నేను అక్కడ చదవడానికే రాలేదు ఫస్ట్ అందులో ఏముందో కూడా తెలీదు దిస్ ఇస్ టూ మచ్ నాట్ టూ మచ్ 3 మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమెకు తెలుగు రాదు అబ్బా అబ్బా కాదు నువ్వు అబ్బా కాదు నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసింది నేను నువ్వు చెప్పావు అక్కడ వెళ్ళి ఆమె గీసింది నువ్వు చెప్తే నేను తీసి నేను న్యాయం చేస్తా అందులో ఏముంది సూర్యుడు చుట్టూ పొద్దు తిరుగుడు పువ్వు ఓకే సూర్యుడు చుట్టూ ఉన్న పొద్దు తిరుగుడు పువ్వులు సరే తల్లి బిడ్డ న్యాయం మాట్లాడుకుందాం ఎవరికి లేదు పాయింట్ ఎందుకంటే నోకరాజ్ చెప్పాడు కాబట్టి సూర్యుడు సన్ ఫ్లవర్ ఈడొకటి ఉంది ఈడొకటి ఉంది ఎన్ని చుట్టూ తిరుగుతున్నాయి అది అర్థం చేసుకోవాలి సుధీర్ అన్న అర్థం చేసుకున్నది నీకు అర్థం కాదు నీకు అర్థం కాదు అది కానీ ఆల్మోస్ట్ చెప్పే మూమెంట్ లా చెప్పేసినాను బాధ చేసినాను నాకు తెలీదు నాకు పాయింట్ కావాలి సరే పోలే మీరు అబ్బాయిని చిట్టు మొహాలన్నా ఏమన్నా సరే మాది జాలిగుండ కాబట్టి ఆడవాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉండాలనుకుంటా కాబట్టి తీసుకోండి పాయింట్ మీది జాలిగుండెం కాదు అయినా నేను తెలివితేటలతో గెస్ చేశానండి సో లెట్స్ సెలబ్రేట్ మ్యూజిక్ నోకరాజు గాడు అబ్బాయిలందరినీ మోసం చేశాడు కాబట్టి ఆడికి కూడా మంచి పనిష్మెంట్ ఉంటుంది ఫస్ట్ ఇది అయిపోయింది ఇప్పుడు సెకండ్ చిట్ మిగిలింది ఆ సెకండ్ చిట్ నోకరాజు అండ్ ఫైమా మీరిద్దరు వచ్చి ఆడాలి నోకరాజు ఇప్పుడు గీసి నువ్వు అబ్బాయిల్ని గెలిపించ అంటే కరెక్ట్ గా నాకు అర్థమయ్యేటట్టు అబ్బాయిలు గెలవాలి గెలిస్తే నీకు శిక్ష ఉండదు గెలవకపోతే రా సోలదండన అరే రెడీగా నీకు గుర్తుందిగా అంతా అరే నీ గజరీ మర్చిపోయావు నువ్వు మర్చిపోయావు మర్చిపోయావు ఏదో రకంగా మీరు చెయ్యొస్తా మళ్ళా లేదా అంటే హౌ ఇస్ దిస్ బ్రేస్ ఏ అరే గీరా వాళ్ళక్కడ గీస్ గంట అవుతుంది అయిపోతుంది ఒరే నీకు దండం పెడతారా అమ్మో డిస్టర్బ్ చేస్తున్నది దాన్ని ఏమంటారు నీళ్ళ ట్యాంక్ భూమి గుండ్రంగా ఎందుకు ఉందని ఆలోచించావా ఆకాశం ఇగో మీ సరసాలు ఏమైనా ఉంటే ఇంట్లో చూసుకోండి ఇక్కడ కాదు మీరే నీళ్ళ ట్యాంక్ దగ్గర కొట్టుకుంటున్నా ఇల్లు చోకరా భూమి గుండ్రంగా అలా కొడుతుంటే ఎవరికి అర్థమైతే అది ఎవడు అమ్మాయి నీళ్ళ దగ్గర అబ్బాయి అబ్బాయా బిందెలతో కొట్టుకుంటున్నా ఆంటీలు నీళ్ళ దగ్గర బిందెలతో కొట్టుకుంటున్నా ఆంటీలు ఒరే ఇక్కడ నీళ్ళు ఎక్కడ ఉన్నాయి బిందె ఎక్కడ ఉంది ఆంటీలు ఎక్కడ ఉన్నారు అసలు కొట్టుకుంటున్నట్టు ఎక్కడ ఉందిరా ఏమున్నారా విశాఖపట్నం రెడ్డి టికెట్లు ఇవ్వండి సార్ విశాఖపట్నం రెడ్డి టికెట్లు ఇవ్వండి సార్
విశాఖపట్నంకి రెండు టికెట్లు. త్వరగా సార్, అర్జెంట్, ట్రైన్ వెళ్ళిపోతుంది. అమ్మ ఒక్క ఆగు, ఇదిగోండి సార్ టికెట్లు, వెళ్ళిపోండి సార్. ఆ పల్లె బాటాని, పల్లె బాటాని, ఆ పదే పదే పల్లె బాటాని. ఏంటి నువ్వు కూడా ఈ పార్క్ లో అమ్ముకోడికి వచ్చావా? మా పిల్ల. అరే నువ్వు ఏ క్యారెక్టర్ మరి? మీ వైఫ్ కామన్ ఉంటది ఏంట్రా? గుండెకాయ ఎక్కడికన్నా దూరంగా వెళ్తదా? షీ, వాట్ ఇస్ గుండెకాయ? What is this? Yendi, I am foreign, you know. Who is she? My wife, my wife. నేల కోసం బిందెలతో కొట్టుకుంటున్నా ఆంటీ. నువ్వేం చెప్పావు? నీళ్ళ దగ్గర అన్నావు. నీళ్ళ కోసం వేరు, నీళ్ళ దగ్గర వేరు, చాలా డిఫరెన్స్ ఉంటది. నీళ్ళ కోసం కొట్టుకోవడం వేరు, నీళ్ళ దగ్గర కొట్టుకోవడం వేరు. కావాలంటే యూట్యూబ్ లో 10 సెకండ్ వెనక్కిల్లు, దొరికింది. నీళ్ళ దగ్గర బిందెలతో కొట్టుకుంటున్న ఆంటీలు నాకు పాయింట్స్ ఇస్తున్నారా లేదా దీనికి? ఇందాక కూడా ఇచ్చాం కదా అలాగే. పోలే తీసుకోనియండి. నువ్వు ఇట్రారా, నీకు ఎన్ని గుర్తుంటాయి కదా, పదరా. నీకు ఎంత చూడదన్న చెప్పా కదా. ఓకే సార్, బాయ్స్ అండ్ గర్ల్స్, ఈ రౌండ్ చాలా సింపుల్. నేను సుధీర్ మిమ్మల్ని కొన్ని పొడుపు కథలు అడుగుతాము, మీకు ఆన్సర్ తెలుసు, వచ్చి బజర్ నొక్కండి. బజర్ నొక్కి రైట్ ఆన్సర్ చెప్తే ఆపోజిట్ టీమ్ నుంచి ఎవరినైనా సెలెక్ట్ చేసుకొని, వి హావ్ టు డు ఎ స్పెషల్ ఐటమ్ ఆపిల్ జ్యూస్ తో, యు నో, యు కెన్ గివ్ దెం అ షవర్. సో లెట్స్ స్టార్ట్ ఎ థర్డ్ రౌండ్. చల్ మార్. Here comes the first question of the round. మీకు మంచి రోజులు కావాలంటే చెప్తాను గాని పురోహితుని కాదు. నన్ను ఎక్కువగా పండగల కోసం, సెలవు దినాల కోసం చూస్తారు. నేను అందరింట్లో ఉంటాను, సెల్ ఫోన్ లో కూడా ఉంటాను. నన్ను సంవత్సరం కోసం మారుస్తాను. నేను ఎవరిని? తెలుగులో చెప్పాలి. నన్ను సినిమా హాల్లో ఎక్కువగా తింటారు. నన్ను ఒకటి రెండు తింటే ఆకలి తీరదు. బరువులో తేలిగ్గా ఏంట్రా, ఏదో వడపోసాల కోసం వస్తారు వెనకెళ్ళండి. నన్ను ఒకటి రెండు తింటే ఆకలి తీరదు. బరువులో తేలిగ్గా ఉంటాను. గాలికి ఎగిరిపోతాను. నేను ఎవరిని? ఏడు కొట్టండి, 30 మంది కొట్టండి వచ్చి. చెల్లమ్మ ఆన్సర్. పాప్కార్న్, పాప్కార్న్. కమలపూడి, కమలపూడి, కన్న పిల్లల జోరే జోడు. కమలపూడి కట్ట మింద మామ, కన్న పిల్లల జోరే జోడు. రావులో రావురా, నన్నగౌ చేసిందో. రావులో రావురా, నా పానం తీసిందో. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమా, ఎవరు కొట్టారు? ఓకే, లాస్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ కి ఒక బంపర్ ఆఫర్ ఉంది. ఈ క్వశ్చన్ కి ఎవరు ఆన్సర్ చేస్తే ఆపోజిట్ టీమ్ లో నలుగురిని కొట్టొచ్చు. గర్ల్స్, వీడు చాలా ఎక్కువ మాట్లాడాడు. వీడు బజర్ కొట్టడానికి ఛాన్స్ కూడా ఇవ్వద్దు. వాడి చెయ్యి రుజు రుజు అయిపోలేదు. అరే ఈ ఒక్క ఆన్సర్ చెప్పండి, నలుగురిని కొట్టొచ్చు. నేను సముద్రంలో పుడతాను, తెల్లగా ఉంటాను.
ఏంటే నువ్వు స్టేషన్ మాస్టర్ లాగా? నేను సముద్రంలో పడతాను, తెల్లగా ఉంటాను, నీటిలో కరిగిపోతాను, కానీ చక్కెరని కాదు. ఆడు కొట్టాడు, గంట అయింది. నేను సముద్రంలో పుడతాను, తెల్లగా ఉంటాను, నీటిలో కరిగిపోతాను, కానీ చక్కెరని కాదు. చూడడానికి కర్పూరం రంగులో ఉంటాను. నన్ను రక్తపోటు ఉన్నవారు తగ్గించి వాడుతారు. నేనెవరు? సాల్ట్ సాల్ట్ ఏరా మ్యూజిక్. Ladies and gentlemen, boys and girls and all the fans, here comes the power king and we call him Gabbar Singh. Oh, dekho dekho Gabbar Singh, All India ki hyper Singh. Are nalugurni danra, chusko nalugurni. Gabbar Singh, Gabbar Singh, he's on the way to do something. Gabbar Singh, Gabbar Singh, it's a brand new song to sing. Gabbar Singh. Okay, so boys, we got one point. Okay, ra, appalu, em adiga mata? Aala question ku okal cheppani iddarne kottaru. Manu okay question nalugurni kottanra manu. Aina last punch mandaitha kick e verappa. Fourth round start cheyipoy mundu. A girl is leading with 4 points. మీ అబ్బాయికి ఎంత? సింగిల్ మా సింగర్. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ ఫైనల్ రౌండ్. అయ్యో అయ్యో అయ్యో. ఈ రౌండ్ ఆడటానికి మీ సైడ్ నుంచి రామ్మా. రామ్మా, ఈ రౌండ్ చాలా సింపుల్. మిమ్మల్ని ఇద్దరు క్వశ్చన్ అడుగుతాం, మీకు కనుక ఆన్సర్ తెలిస్తే ఫస్ట్ బజర్ నొక్కాలి. బజర్ నొక్కిన తర్వాత ఆన్సర్. నో బడీ షౌటింగ్, ఓకే? జూనియర్ ఎన్టీఆర్ గారి నాన్నగారి పేరు? నందమూరి హరికృష్ణ. సూపర్, వెళ్ళి అందులోంచి ఒక చిట్ తీసుకోండి. డార్లింగ్ నిన్నే, డార్లింగ్ నిన్నే. ఎదుటి యాంకర్ వి ఎన్ని వెన్ నరదనా తిరరనా మాట రాణి మౌనమిది మౌన వీణ గానమిది. అమ్మడు థాంక్స్ సార్, కూర్చో చెప్తా. ఎదుటి యాంకర్ వి ఎన్ని వెంట్రుకలు పీకితే అన్ని పాయింట్లు. కావాలంటే ఇదిగో నా ఐబ్రోస్ పీకిస్తా. ఓకే, ఏదో ఎందుకు ఇస్తాం? నేను నేను పీకాలండి, నేను పీకట్లేదు, నేను చేయట్లేదు కదా అలాగా. హలో క్వా క్వా, హలో ఐ ఆల్సో క్వా క్వా. మాకు చెప్పొద్దు ఇవన్నీ. ఇగో నువ్వే మర్యాదగా తీసిచ్చే, లేదా నేను పీకేవచ్చు అది. నువ్వు నాది పీకు, నేను నీది మొత్తం ఇలా తీసి నీకు ఇస్తా. నేను అంటూ వచ్చేసింది ఎందుకు నువ్వు మళ్ళీ పీకాల్సిన? ట్రై జస్ట్ అన్న, రేజర్ తీసుకొస్తా. గుండు గీసాను, గుండు గీసాను. ఇట్స్ వన్ లాంగ్ హెయిర్ సో 3. ఇది కూడా ఇలా కూడా చూడు. రావు, నేను ఇప్పుడు చూడు, నీకు ఎలా హెయిర్ ఫాల్ ఉంది కదా చూడు. 4 పాయింట్స్ కి రావద్దు, నేను ఇవ్వా. ఇవ్వద్దా? ఇగో 2 హెయిర్స్, ఇగో 3 కదా. ఇదిగో ఇంకోటి. 1 2 3. అంత చిన్న జుట్టు నేనేమన్నా? 3 + 1 ఇంకోటి తీసుకుందాం, లీడ్ ఉంటాను ఇప్పుడు. 4. సో 4 + ఇందాక ఒకటి ఐబ్రోయిడ్, 5 + ఇందాక 1 6. మీరేమన్నా
కూర్చుంట. సరే వద్దులేదు తల్లి, ఇగో 1+1 2+1 3 బాయ్స్ ఆఫ్ 3 5. ఓకే నెక్స్ట్ రా బాబు. ఓకే ఇది ఒక ఫిల్ ఇన్ ద బ్లాంక్, అంటే ఇది ఒక ఫేమస్ డైలాగ్. నేను కొన్ని వర్డ్స్ చెప్తాను, బ్లాంక్స్ వదిలేస్తాను, అవి ఫిల్ చేయాలి మీరు. ఓకేనా? రెడీ? ఏంట్రా డాష్ ఇచ్చావు, డాష్ వచ్చింది, ఆ మధ్యలో రెండు డాష్లు ఫిల్ అప్ చేయాలి. ఏంట్రా డాష్ ఇచ్చావు, డాష్ వచ్చింది. చాలా ఫేమస్ రా, రీసెంట్ గా రిలీజ్ అయింది. సరే మీకు ఇంకా ఈజీగా చెప్తా, ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిద్దా ఇది, ఇంకా ఈజీ క్లూ ఇస్తున్నా, మీరు చెప్పాలన్న ఆతృతతో ఇస్తున్నా నేను. ఏంట్రా డాష్ ఇచ్చావు, వచ్చింది. ఆడు చెప్పడం నువ్వు విండవు, ఆడు చెప్పడం నువ్వు విండవు. డాష్ వచ్చింది, డాష్ వచ్చింది. ఏంట్రా డాష్ ఇచ్చావు, ఆ డాష్ లో ఏముంటది, తర్వాత డాష్ వచ్చింది, ఆ డాష్ లో ఆ బ్లాంక్ లో ఏంటి అనేది. చాలా ఫేమస్ రీసెంట్ ఫిలిం, అల్లు అర్జున్ గారి ఫిలిం, అలవైకుంఠపురంలో ఫస్ట్ టీజర్. ఏంట్రా గ్యాప్ ఇచ్చావు, దాని తర్వాత తెలిసిపోను మీకు. ఒరే మీ మొహాలరే, ఏంట్రా మీరు, ఒరే మేము చెప్పట్లేదు, మీరు కావాలని కామెడీ కోసం చెప్పట్లేదు అనుకున్నారా? అరే ఎంత చక్కటి డైలాగ్, ఏంట్రా గ్యాప్ ఇచ్చావు, ఇవాళ వచ్చింది. వెళ్ళిపోంటారు మీరు, అర్జెంట్ వెళ్ళిపోండి, నాకు కళ్ళు కనబడద్దు, మీరు నాకు కనబడద్దు. లాస్ట్ క్వశ్చన్, ఇట్స్ సో సాడ్, సో లాస్ట్ క్వశ్చన్ కి రా బాబు. ఓకే యువర్ లాస్ట్ క్వశ్చన్ ఫర్ దిస్ రౌండ్, దీంతో ఎవరిది జిట్టు మొహాలో తెలిసిపోయింది, శివుడి భార్యల పేరు ఏంటి? పార్వతి, గంగా. గంగా ఏరా మిజుకో. ఓకే పో ఎల్ అందరం చిట్ తీసుకుంటా. తాపులేసిపోతే కన్నే కొట్టబట్టే, తాపులేసిపోతే ముట్టే పెట్టబట్టే, తాపులేసిపోతే చెయ్యి పట్టబట్టే. Yes, it's score exchange. ఏంట్రా score exchange కాబట్టి అది కావాలి నాకు. ఏంటిది, ఏయ్ రే రే, నువ్వు ఆల్రెడీ స్టార్టింగ్ చేసింది సగం. పనిష్మెంట్ వద్దు. ఏవండి ఏవండి, ప్లీజ్ అండి, తీసుకురారా ప్లీజ్ అండి, ఏండి ఏండి. ఇంతమంది తమ్ముళ్ళు ముఖ్యమా నీకు భార్య ముఖ్యమా చెప్పు. ఏండి ఏండి ప్లీజ్ అండి. నేను తేను, అవసరం ఉన్నాను చెప్పి ఏమండి అంటారా, తర్వాత పోరా అంటారు, నాకు తెలిసి నేను నా తమ్ముళ్ళ కోసమే ఉంటా. ఏంటి విడాకులు ఇస్తావా, ఇవ్వకు ప్లీజ్, ఇవ్వకు ప్లీజ్. నేను చెప్తాలే విష్ణు, హాఫ్ పాయింట్స్ తీసేస్తాను మా దాంట్లో ఉన్న పాయింట్ తీసేసి మాకు ఇస్తున్నారా? ఇవ్వడం వేయలేదు. అలా అయితే ఓకే, ఇందాక ఆన్సర్ చెప్పను అమ్మాయిలు కూడా వస్తే, అరే నువ్వు ఆన్సర్ చెప్పలేదుగా, నువ్వు కూడా ఒక్కటి అడుగుతా చెప్తావా, ఒక కత్తితో నిన్ను చేతి కోసిన అనుకో, నీకేమొస్తుంది? ఏదో ఒకటి వస్తుంది. ఏదో ఒకటి కాదు, ఏమొస్తుంది? రెండో వస్తాయి, పెయిన్ వస్తుంది, రక్తం వస్తుంది. చెప్పేశాడు ఆన్సర్. 3 2 1 కపీరుని గపోజు కొడితే రోజు రోకళ్ళ తరు వేసి రామా, నీపు మధ్యలైపోయింది మామ. నేను ఒకటి అడుగుతా, సమాధానం చెప్తే వదిలేస్తా సరేనా? ఒక కోడి పెట్టు ఉంది, ఒక కాకు ఉంది, కోడి పెట్టు గుడ్డు పెడుతుంది కానీ కాకి ఎట్టట్లేదు, ఎందుకు? కాకి గుడ్డు పెట్టదు కదా. ఎందుకు పెట్టదు? కాకి బాయ్ కాబట్టి. కాదు తెలీదా, కాకి ఇంకా పెళ్ళి అవ్వలేదు అందుకే గుడ్డు పెట్టట్లేదు అది. రెండు కోడి పెట్టలు ఉన్నాయి, ఒకటి గుడ్డు పెడుతుంది, ఇంకోటి పెట్టట్లేదు, ఈసారి రెండు ఆడియే, ఎందుకు? లేదు, రెండింటికి పెళ్ళి అయింది. నేను చెప్పాలా, ఆ కోడి పెట్ట అభాసం చేయించుకుంది. 3 2 1 ఇన్నో క్వశ్చన్ అడుగుతాను. అరే
నీ పెళ్ళెప్పుడు? పోనీ, నువ్వెవరినైనా ఇష్టపడుతున్నావా? అలా ఎవరినైనా ఇష్టపడుతున్నట్టయితే చెప్పేయి.